పెద్దలు ఉన్నారు కదా అసలు అన్న ఏ ఉద్దేశంతో షాప్ తీసుకోవాలి అనుకుంటారు మీరు అన్న ఇంత కనుకోలేన ఇట్లా అవుతుందని అన్న కూడా షాప్ లో ఉన్నాడు ఇట్లా అయిపోయిందని అసలు మూసేయడానికి కారణాలు ఏంటి అన్న మీరు దగ్గర నుంచి అంటే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా ఎందుకు మూసేశారు మొన్నటి వరకు అది కిచెన్ పెద్ద చేసినాం అన్న కిచెన్ పెద్ద చేసినాం వల్ల లేడీస్ కొంచెం అక్కడ కాంపిటీషన్ పెట్టినాం నెల్లూరులో ఇక్కడ పెట్టి తీసుకొచ్చినాము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం అన్న దాని గురించి వన్ వీక్ బంద్ ఉండండి కొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ రాజకీయ నేతలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి అది ఏం లేదు అన్న మేము ఇక్కడ ఉన్నాం కదా బంద్ ఉన్నా కూడా మేము ఇక్కడే కూర్చున్నాం అదంతా ఏం లేదు అది మొత్తం వేస్ట్ మాటలు అలా ఏం లేదు మంచిగా ఉందన్న కస్టమర్ రెస్పాన్స్ మంచిగా ఉంది సార్ ఒక 1000 మెంబర్ వస్తారు అన్న 1500 అట్లా వస్తారు సాయంత్రం దాకా మొత్తం ఇప్పుడు షాప్ అంటే ఐ మీన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా అన్న ఇది అదే షాప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా వేరే దగ్గరికి అది ప్లాన్ ఉందా ఇప్పుడు ఉందన్న అది ఈ మంత్ ఎండింగ్లో ఉంటుంది అన్న మన గుండలో ఉంటుంది అది విన్నాం నేను ఏమైనా ఫోర్సెస్ వస్తున్నాయి అన్న అంటే ట్రాఫిక్ అవుతుందని అంటే అంటే ఇప్పుడు కొంచెం పొలిటికల్స్ నుంచి ఏమైనా ప్రెజర్ వస్తుందా మీకు షాప్ మీద అదైతే రాలేదు మనం చూసుకుంటున్నాం ఇక్కడ మంచిగా అంత అయితే రాలేదు కొంతమంది అంటున్నది ఏంటంటే బెదిరింపు కాల్స్ వచ్చినాయి ఆర్పీ గారికి అందుకే ఆఫ్ చేసినారు అని అంటున్నారు అది ఫేకా నిజం మీరు చెప్పినారు మీ మాటలు అది ఏమంటారు జనాలు ఏమేమి అంటారు అది మొత్తం ఫేక్.